విద్యాసాగర్ అసలు జీహెచ్ఎంసీ అధికారులు ఈ ఘటనపై ఏం చెప్తున్నారు? ఎస్ సికింద్రాబాద్ కలాసిగూడలో నాలలో పడి మృతి చెందినటువంటి ఆ బాలిక మృతి చెందినటువంటి ఘటనలో అధికారులపై చర్యలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే బేగంపేట డివిజన్ పరిధిలో కలాసిగూడ వస్తుంది, ఆ కలాసిగూడలో పనిచేసేటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ తిరుమలయ్యతో పాటు అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి ఆ వర్కింగ్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి హరికృష్ణను ఇద్దరిని కూడా 10 రోజుల పాటు సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 10 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందేంత వరకు కూడా ఈ ఇద్దరిపై ఆ సస్పెన్షన్ కొనసాగుతున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఏదైనా పని చేపట్టినప్పుడు అక్కడ డెఫినెట్గా కొన్ని ప్రొటెక్షన్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి అక్కడ మిస్ అయ్యాయి. ముఖ్యంగా ఏఈ కావచ్చు, వర్కింగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, వీరిద్దరు కూడా ఆ రోడ్డు మధ్యలో ఏదైతే మనకు గుంత కనిపిస్తుందో నాలకు సంబంధించి అది ఓపెన్గా ఉన్నప్పుడు అక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అటువైపు వెళ్ళొద్దంటూ కూడా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ అలాంటి భద్రతా చర్యలు ఏవి కూడా అక్కడ కనిపించడం లేదు. ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిబ్బంది కూడా అందుబాటులోకి లేకపోవడం, పూర్తిగా బల్దియా నిర్లక్ష్యం కారణంగానే ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ఘటనలో ఇద్దరు అధికారుల మీద కూడా బల్దియా కమిషనర్ చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇద్దరిని కూడా ఏఈ ఉన్నటువంటి తిరుమలయ్య అదేవిధంగా వర్కింగ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ ఇద్దరితో పాటు 10 రోజుల్లో పూర్తి స్థాయి సమగ్ర నివేదిక అందించాలంటూ కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నటువంటి ఆ సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఇందిరాబాయికి ఆదేశాలు ఇచ్చారు. ఆ 10 రోజుల సమగ్ర నివేదిక తర్వాత మరింత మంది మీద కూడా చర్యలు తీసుకుంటాము, పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత బాధ్యులైన వారిపై పూర్తి స్థాయి చర్యలు ఉంటాయంటూ కూడా బల్దియా కమిషనర్ హెచ్చరించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు బల్దియా అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఎవరైతే నిబద్ధత ఉండాల్సినటువంటి అధికారులంతా కూడా ఇప్పటికైనా ప్రికాషన్ చర్యలను పాటించాలంటూ కూడా బల్దియా కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.